సహజ నటి జయసుధ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించిన జయసుధ ఆ తర్వాత కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలోనే కొనసాగుతుంది వందలాది సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించింది హీరోయిన్గా కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే ఈమెకు మరింత పేరు వచ్చింది ఇప్పుడు ఆరు పదుల వయసుకు కూడా దాటిపోయింది ఏడు పదుల వయసుకు చేరువలో ఉన్నా సరే ఈమెకు వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి ఇక ఇదిలా ఉండగా గత కొద్ది రోజుల క్రితం ఆమె భర్త మరణించాడు దీంతో భర్తను కోల్పోయిన జయసుధ ఒంటరిగా కొడుకుతో కలిసి జీవిస్తున్నారు అయితే భర్త పోయిన బాధ నుంచి తేరుకునేతు ఆమె మళ్ళీ సినిమాల్లో బిజీ అయిపోవడానికి ప్రయత్నాలు చేస్తుంది అయితే ఇలాంటి సమయంలో ఆమె ఏడు పదుల వయసులో మళ్ళీ పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది అంతేకాదు చాలా మంది జయసుధకు పెళ్లి అయిపోయింది అంటూ పోస్ట్లు కూడా పెడుతున్నారు ఒంటరితనాన్ని భరించలేక ఇలా రెండో పెళ్లి చేసుకుంది అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు అయితే ఈ విషయాలపై స్పందించిన జయసుధ తనపై కొంతమంది కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ మండిపడింది సినిమాలలో బిజీ కావడం వల్ల ఒంటరితనం అనే బాధ నుంచి ఉపశమనం పొందుతున్నాను అలాంటి తనపై ఎందుకు ఇలాంటి దృష్ప్రచారాలు చేస్తున్నారో అర్థం కావడం లేదు అంటూ ఆరోపించింది రీసెంట్ గా ఈమె బాలయ్య టాక్ షో అయినా అన్స్టాపబుల్లో కూడా పాల్గొంది ఇకపోతే జయసుధపై వస్తున్న ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఆమెను మానసికంగా మరింత కృంగదీస్తున్నాయని చెప్పవచ్చు ఇకపోతే జయసుధ ఎప్పటికప్పుడు వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతుంది ఇప్పుడు అన్స్టాపబుల్ కార్యక్రమంలో పాల్గొని బుల్లితెర ప్రేక్షకులకు కూడా మరింత దగ్గరైందని చెప్పవచ్చు మొత్తానికి అయితే తన పెళ్లి వార్తలపై చెక్ పెట్టే ప్రయత్నం చేసింది జయసుధ